ఆరోగ్య భారతి యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరులోని జీవీఆర్ కాలేజీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థులు, పెద్దలు, యువకులతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. అనంతరం విపిఆర్ మాట్లాడుతూ జీవితంలో యోగాను దినచర్యగా పాటించాలని, ఆరోగ్యవంతమైన జీవనానికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. రుగ్మతలను దరి చేరనీయకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో యోగాని మించిన సాధన మరొకటి లేదన్నారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. 2015 నుంచి జూన్ 21 ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజు లాంగ్ డే, ఉదయం ఎక్కువ సమయం. ఆ సమయాన్ని ప్రపంచమంతా, ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ నిర్ణయించాయి. ఆ విధంగా 2015 నుంచి మనం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని నడుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనమందరం కూడా ఉపస్థితులై ఉన్నాం. ఈ కార్యక్రమానికి విశిష్టమైనటువంటి అతిథులు వచ్చి ఉన్నారు. వారు సత్కరిస్తున్నారు. మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ ద డయస్ అండ్ ఆన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆరోగ్య భారతి అండ్ యోగా మిత్ర మండలి ఫర్ కాలింగ్ మీ టు బీ ద చీఫ్ గెస్ట్ హియర్. యోగా ఇస్ సంథింగ్, ఏజ్ ఇస్ నాట్ అ బార్. ఎనీ ఏజ్, ఓల్డ్ ఆర్ యంగ్, yoga is a must for everybody in today's life. Actually, people are very busy with their own businesses or whatever in as days pass. As students, you may not be that busy. You are busy with only studying. But as age grows, people for their livelihood, people are very busy with their own activities. But yoga is a must for everybody if you want to keep your health in good condition. And you know, age is not a bar for it. As long as you are able to do from school days, if you are able to start your yoga, that's very good for future. చాలా సంతోషం అనుకోకుండా కార్యక్రమంలో భాగస్వామి అయినప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో ఒక మంచి రోజు భాగస్వామి చేశారు. పెద్దల పూజలు యోమిరెడ్డి గారు, నన్ను యోమిరెడ్డి అన్న ఈ కార్యక్రమంలో. భారతదేశంలో పుట్టినటువంటి యోగా ధ్యానం అనేది భారతదేశంలో కనుమరుగు అయిపోతూ ప్రపంచాన్ని అంతా కూడా దాని అవసరాన్ని తెలియజేస్తూ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా దీని అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తు చేస్తూ వాళ్ళు పాటించే పరిస్థితి వచ్చింది. అంటే భారతదేశంలో నిర్మించినటువంటి యోగా ధ్యానం అనేది ఈరోజు ప్రపంచాన్ని అంతా కూడా ఆరోగ్యంగా ఉంచడానికి విస్తరించింది. మళ్ళా తిరిగి భారతదేశంలో ఆ యోగాకి, ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇంటర్నేషనల్, ఒకప్పుడు నేషనల్ యోగా డే అనేది, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా ఆవిర్భవించడం భారతదేశం యొక్క గొప్పతనం, గర్వకారణం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం కోసం పెద్దలు, పూజలు, హ్యూమిడిటీ చెప్పినట్టు హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఈ ఆస్తి ఆరోగ్యం, ఈ ఆరోగ్యానికి యోగా ప్రధానం. కాబట్టి దీని ఆవశ్యకతను తెలియజేస్తూ ఆరోగ్యాన్ని మీకు ప్రకటన చేస్తూ గొప్పగా